అందరికీ నమస్కారం అండి. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తరపున తిరుపతి నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలో వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. తిరుపతి పట్టణంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు వైరస్ బారిన పడుతూ. ఇలాంటివన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కమిటీ సభ్యులందరం కూడా తిరుపతి నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఈసారి ఎవ్వరు కూడా తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్లలో పెడుతున్నటువంటి భారీ విగ్రహాలని ఎవరూ పెట్టద్దండి. ఎందుకంటే భారీ విగ్రహాలు పెడితే అక్కడ జనాలు చేరుతారు, తద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు తిరుపతి నగరంలో సాధ్యమైనంత వరకు వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించడము, అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వినాయక చవితిని కూడా మనం అతి తక్కువ పరిమిత సంఖ్యలో చేసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా కేవలం 2 అడుగుల మట్టి విగ్రహాన్ని మీరు వీధిలో ఎక్కడైనా సరే, ఈరోజు తిరుపతి నగరంలో ప్రతి వీధిలో కూడా వినాయకుని గుడి కానీ లేదా భజన మందిరాలు రామాలయాలు ఉన్నాయి. కాబట్టి ఆ గుడి ముందర ఒక బెంచి వేసుకొని ఆ బెంచీలో చిన్నపాటి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే పూజలు నిర్వహించి, ఎందుకంటే హిందూ సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలి కాబట్టి అతి తక్కువ పరిమిత సంఖ్యలో అక్కడ భక్తులు ఆ హారతులిచ్చి నైవేద్యం పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని, మిగతా ఎవరైతే ఇండ్లల్లో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుకుంటారో వాళ్ళు యథావిధిగా మట్టి విగ్రహాలని ఇళ్లలో పెట్టి, ఎందుకంటే ఈసారి వినాయక సాగర్ వద్ద అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి మరమ్మత్తు పనులు, అక్కడ నిమజ్జనానికి కూడా అవకాశం లేదు. మరోపక్క కరోనా మహమ్మారి ఉంది కాబట్టి ఇంట్లో చేసుకునే ప్రజలందరూ కూడా విగ్రహాలని ఇంట్లో మట్టి విగ్రహాలని పెట్టుకొని పూజించి వాళ్ళ ఇండ్లల్లోనే ఆ విగ్రహాలని నీళ్ల ద్వారా నిమజ్జనం చేయండి పవిత్రమైనటువంటి జలంతో. అదేవిధంగా వీధుల్లో పెట్టే మట్టి విగ్రహాలను కూడా పవిత్రమైనటువంటి జలంలో ఉదయం పెట్టి సాయంత్రానికల్లా అక్కడే నిమజ్జనం చేసే విధంగా అందరూ కూడా సహృదయంతో ఆలోచించి సహకరించాలని చెప్పని మేము కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.